నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యం. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్ష. లాక్డౌన్ అనంతరం 3 నెలల విద్యుత్ బిల్లు పెద్ద మొత్తంలో రావడంతో పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట వినియోగదారుల నిరసన. ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామన్న రమాకాంత్ మిత్రమండలి సభ్యులు ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామానికి చెందిన నిరాశ్రయునికి 5000 ఆర్థిక సాయం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరవేయాలని కార్యకర్తలకు సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆధునిక రైతు బజార్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అంజయ్య అధికారులకు ఆదేశాలు. కొనరావుపేట మండలం మల్కపేటలోని కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు 9 ప్యాకేజీ పనులు పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ రజత్ కుమార్ పంప్ హౌస్ సొరంగ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామానికి చెందిన రెడ్డిమల్ల సంజీవయ్య బతికుండగానే చనిపోయినట్లు ఆన్లైన్లో నిర్ధారించిన గ్రామ కార్యదర్శి కళావతి కలెక్టర్ను ఆశ్రయించిన బాధితుడు. గత 7 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ రావడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడు గ్రామానికి చెందిన సంజీవయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి కళావతి నిర్లక్ష్యంతో చనిపోయినట్టుగా నిర్ధారించడంతో పింఛన్ ఆగిపోయినట్లు తెలిసింది. బాధితుని ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. తాడు గ్రామ నివాసం తాడుపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి నివాసి నేను. నాకు గత సంవత్సరం నుండి నాకు పెన్షన్ వచ్చేది, కానీ తెలిపినటువంటి డిసెంబర్ 2019 నుండి నాకు పెన్షన్ నాకు రావడం లేదు. దాని గురించి నేను జాగ్రత్తలు తెలుసుకుంటే అక్కడ ఈ పెన్షన్ గురించి మరి ఆఫీస్లో మీరు తెలుసుకోరు, మా దగ్గర ఏం లేదు, మేము ఇక్కడికి వస్తామే ఇస్తాం, కానీ మేము వచ్చిస్తామా అయ్యా మేము వాళ్ళు మాట్లాడడం. నేను ఎంపీటీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఎంపీటీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అది చనిపోయినట్టు కలిసిన కానీ వాళ్ళని నవ్వుకుంటేనే ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు మేము చేస్తాం, మీరు పై అధికారులు అడుగురు, నాకు నేను చేసేది ఏం లేదు, నువ్వు అక్కడ ఏం చేసుకుంటా చేసుకోకపో అని ఆమె ఎగతాలు చేసినట్టు మాట్లాడుతుంది. ఇక నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి అయినా నేను దయచేసి మరి నాకు ఈ యొక్క పెన్షన్ మరి నాకు ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఇక్కడనుకుంటాను, నేను ఏ పని కూడా చేయలేదు, నా రెండు చేత నాకు బలహీనమైనటువంటివి. అయితే ఆ పైరుగారు ఎన్నిసార్లు ఎవరిని అడిగినా వస్తుందని అంటున్నాను, కానీ నాకు ఇప్పటి వరకు నాకు పెన్షన్ నాకు రాలేదు. కానీ ఏం చేయాలనేటటువంటి పై చేయలేనటువంటి స్థితిలో ఉన్నా నేను. బాబు, నేను రెడ్డిమల్ల సంజీవారి, నేను తాడు గ్రామ నివాసిని, తంగళ్లపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నివాసిని అయిన నేను. గత కాలం నుండి నాకు పెన్షన్ వస్తుండే, కానీ జరిగిపోయినటువంటి డిసెంబర్ నెల మరి ఈ 2019 ఆనట్టుండి మరి నాకు పెన్షన్ నిలిపివేయడం జరిగినది. ఈ పెన్షన్ ఎందుకు నిలిపివేయడం జరిగిందని నేను బ్యాంకులో తెలుసుకున్నప్పుడు మరి వాళ్ళు మాకు తెలియదు, మరి పెన్షన్ ఎవరు ఇస్తారో మాకు తెలియదు. సర్పంచ్కి చెప్పడం జరిగింది. సర్పంచ్కి చెప్తే ఆ సర్పంచ్ కూడా అన్నాడు, మరి రెడ్డిమల్ల సంజీవి ఆయన చనిపోయింది కదా, ఆయన ద్వారా మరి ఆయన దాన్ని నీ పేరు కొట్టేసినట్టున్నది, మరి తర్వాత వస్తుంది అది, నువ్వు తొందరపడదు కానీ ఆయన అన్నాడు. ఏ ఇప్పుడు పై అధికారులు ఎవరు అడిగానే ఇదే మాట అంటు, కానీ వస్తుంది అంటుండు, కానీ ఇప్పటి వరకు నాకు పెన్షన్ నాకు రావడం లేదు. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు గడిచిపోయినటువంటి డిసెంబర్ ఉంది, డిసెంబర్ 2019 నుండి ఇప్పటి వరకు నాకు పెన్షన్ రాలేదు. నిన్న కూడా అధికారులు అడిగినాయి, ఇక్కడికి వచ్చారు కదా మనం, అక్కడ వచ్చినప్పుడు అడిగితే అది ఎప్పుడో మిస్ అయింది కానీ వాళ్ళు కూడా ఇట్లా కొట్టేసినట్టు మాట్లాడారు వాళ్ళు. సార్ మరి ఇట్లా పై అధికారులు వీళ్ళు ఏం చేస్తారు సార్ అని నేను టచ్ చేసిన నేను, అంటే అది తర్వాత అది ఎట్లా అవుతుందిలే అని వాళ్ళు మాట్లాడారు. కార్మికులకు రావాల్సిన 10% ఏరన్ సబ్సిడీ వెంటనే అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివై నగర్లో సిఐటియు కార్యాలయంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. రేపు తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపడుతున్నామని, ఈ దీక్షలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ గారు పాల్గొంటారని అన్నారు. కార్మికుల సమస్యలపై సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే ప్రగతి భవన్ పాదయాత్ర కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మోర అజయ్, గోవింద్ లక్ష్మణ్లు పాల్గొన్నారు. ఆర్ఎల్ సబ్సిడీ కూడా 2 సంవత్సరాల కింద ప్రకటించిండు, చేయలేదు. మేము కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాము. అట్లాగే ఇక్కడ సిరిసిల్ల యారెడ్డి పోయి ఏర్పడైతే ఇక్కడ కార్మికులకు కానీ ఆసాములకు అందరికీ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ చిన్న చిన్న ఆసాములు ఉన్నారు, వాళ్ళకు కూడా 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తే ఇక్కడ పరిశ్రమలో అభివృద్ధి జరుగుతుంది, ఆసాములు కూడా బాగుపడతారు. అదే టెక్స్టైల్ పార్క్లో వేతన సమస్య ఉంది, అది ఇంకా అలా వేతన సమస్య పరిష్కరించలేదు. టెక్స్టైల్ పార్క్లో మన కరెంటు సబ్సిడీ లేకపోవడం వలన కరెంటు భారం తట్టుకోలేక ఎక్కువ పరిశ్రమలు బూదపడతా ఉన్నాయి, కొన్ని పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి సమస్యలు పరిష్కరించాలని నేను దీక్ష చేస్తాను. దీన్ని ఈ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడే విధంగా కేటీఆర్ గారు చర్యలు తీసుకోవాలని ఈ దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతామన్నాను. రేపు కేటీఆర్ గారు పవర్లూమ్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి, అదేవిధంగా మరి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించిన 12 డిమాండ్లతో రేపు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మరి నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నిరసన దీక్షకు పవర్లూమ్ కార్మికులందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ ఉన్నారు. మరి ఈ కరోనా సంక్షోభంలో ఆ యారన్ సబ్సిడీ వస్తే ఒక్కొక్క కార్మికుని దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల కార్మికులకు ఎంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి వెలుసుబాటు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాము. ఇన్నిసార్లు సిరిసిల్ల పర్యటక వస్తున్నా కూడా ఇంత కిన్ని వేల మంది కార్మికులకు సంబంధించిన ఈ సబ్సిడీ విషయంలో ఎందుకు పట్టించుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. రేపు సిరిసిల్ల పర్యటన వస్తున్న సందర్భంగా ఈ సబ్సిడీ సమస్యను వెంటనే పరిష్కరించి ఈ 3-4 రోజుల్లో సబ్సిడీ కార్మికులకు అందే విధంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ కరోనా సంక్షోభం వల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. కాబట్టి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏవైతే డిమాండ్లు పెట్టామో అవన్నీ డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చేసి కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి రేపు దీక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలియాలని చెప్పి మేము సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ గా కోరుతా ఉన్నాము. లాక్డౌన్ అనంతరం విద్యుత్ వినియోగదారులకు 3 నెలల విద్యుత్ బిల్లులు అధికంగా రావడంతో పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఉపాధి కోల్పోయారని, 3 నెలల కరెంటు బిల్లు అధిక మొత్తంలో రావడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారని, 3 దశలుగా చెల్లింపులు చేసేలా అవకాశం కల్పించాలని సెస్ ఏవోకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సెస్ ప్రాతినిధ్య సభ్యులు బిఎం కార్ శ్రీనివాస్, గారిపల్లి సర్పయ్యార్, నేత చేయూత అధ్యక్షులు కుసుమ విష్ణుప్రసాద్, పౌర సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వేమల సత్యనారాయణ, కుసుమ గణేష్, పాషా అనుమల రవీందర్, రుద్ర రాజేంద్ర ప్రసాద్, గాజుల మల్లేశం, కట్ల శ్రీనివాస్, ఎలిగేటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఇలా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సిరిసిల్లలో కానీ ఒక 250 రూపాయలు మేము కట్టడం జరిగింది. ఆ 250 రూపాయలకు లెడ్జ్ వేసేది కానీ దానికి యూనిట్ లెడ్జ్ చేయలేదు, తీసివేయలేదు. రీడింగ్ లోపల యూనిట్ తగ్గిస్తే బిల్లు ఇంకా చాలా తగ్గుతుంది. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనిషికి 1500 రూపాయలు ఇచ్చింది, 2 నెలలు ఫ్రీ బియ్యం ఇచ్చింది, కందిపప్పు బియ్యం ఇచ్చింది. ఈ చేతి ఇచ్చినట్టు ఈ చేతి తీసుకున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి 5 నెలలు ఎట్లా చెల్లించాలి? మీరు 33% కాదు, ఎప్పటికైనా తప్పయి, ఇంకా 3 నెలలకైనా తీసుకోక తప్పయి. కానీ ఇక్కడ గరీబ్ వాళ్ళకు మీరు ఏం న్యాయం చేసినారు?
ఈ బిల్లులు ఏ రకంగా దారిద్ర రేఖ దిగువన వాళ్ళు ఏ విధంగా మీరు రక్షిస్తారు, ఏ విధంగా కాపాడుతారు? ఇలా గుడిసె చాలా పేద పరిస్థితులు ఉన్న వాళ్ళను వాళ్ళ తగ్గింపు చేస్తేనే మీరు ప్రభుత్వ పరంగా వాళ్ళు ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు చెప్పే యూనిట్ ధర వేయించడం, అన్ని యూనిట్లు ఒక ధర వేసినా కూడా నష్టం జరుగుతుంది అనేది ప్రభుత్వం గమనించి సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సంస్థ ఏర్పరిచిన మీటర్ల మీద అధికంగా వసూలు చేసి ముక్కు పిండి వసూలు చేసి పేద వర్గాలను నడిపించే కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తుంది. మూడు నెలలు ఒకేసారి వచ్చేసరికి యూనిట్ల భారం ఎక్కువయ్యే దారుణమైన విషయం. ప్రభుత్వం కానీ, సెస్ ఎండీ కానీ, సెస్ పాలకవర్గం కానీ ఇప్పటికైనా ఒక నెల ఆలస్యమైనా పర్వాలేదు, ఆరు బిల్లు మాత్రం అదనంగా మేము 300-300 ప్రతి నెల కట్టుకుంటూ పోయినాం. కాబట్టి అభిలేజ్ చేసి ఈ మీటర్ల రీడింగ్ కూడా ఏ నెల కానీ బిల్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సెస్ రాజన్న సిరిసిల్ల విద్యుత్ సరఫరా సంఘంలో కూడా చాలా బిల్డింగ్లో కూడా చాలా అన్యాయం జరిగింది. నాకే 8,300 మేము 2,000 చిల్లర ఆల్రెడీ కట్టినాము, అయినా కూడా 6,000 రూపాయలు బిల్ వేసారు. ఇంకొక బిల్లుకు 16,699 దానికి 722 ఆల్రెడీ కట్టినాము, అయినా కూడా మళ్ళీ బిల్లు వేసారు. మేము ముందు కట్టినది లాభ ఉపయోగం లేకుండానే పోయింది. విద్యుత్ వాళ్ళ విన్నపాన్ని మన్నించి మేము నెల నెల కట్టినా కానీ కూడా ఆ కట్టిన ఉపయోగం లేకుండా పోయింది. మూడు నెలలు ఒకటేసారి రీడింగ్ తీసి మాకు స్లాబ్ రేట్ ఎక్కువైంది కాబట్టి నెల నెల ఎంత వస్తుందో ఆ స్లాబ్ రేట్ వర్తింపజేసి బిల్లు తగ్గించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దుబాయ్ గల్ఫ్ కార్మికులు లాక్డౌన్ నేపథ్యంలో దుబాయ్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వీడియో ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్కే ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవ తీసుకుని గల్ఫ్ దేశాల నుండి స్వగ్రామాలకు రప్పించాలని విన్నవించారు. అక్కడ నాకు ముగ్గురు బిడ్డలు పోషించలేకపోతున్నా బయటికి వెళ్ళిన, బయటికి వెళ్తే ఇప్పుడు కరోనా చేయబట్టి 3 నెలలు బంద్ అయింది. ఇంటికాడ కూడా ఆ పిల్లలకు బాధ, ఆ పిల్లలు బాధ పెట్టాలి చెప్పుకుంటున్నారు, బాగా పెడుతున్నారు, పని లేదు మాకు, నీకు అక్కడ పని లేదు, నిన్ను తొందరగా పంపిస్తూ ఉంటే మంచిగా ఉండు, మేము ఓవర్లు చెప్పుకోవాలి ఈ బాధ అని అంటున్నాం. బయటికి వెళ్ళినాం, బయటికి వెళ్ళినా కూడా అక్కడక్కడ చేసినాం కూడా చక్కగా జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు కళ్ళు వెళ్ళడానికి ఆడు 2 నెలలు ముంచుండు, ఈ 2 నెలలు ముంచుండు ఇట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కరోనా చేయబట్టి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల బట్టి కదా మాకు తిండి లేదు, తిప్పలు లేదు, రూమ్ కిరాయి కట్టక మాకు బయటికి వెళ్ళాం మేము. ఇప్పుడు ఇక చెట్ల కింద అంటున్నాం మేము, చెట్ల కింద పండబెట్టి నెల అవుతుంది. మాకు నీళ్ళు నిప్పులు లేవు, కరెంట్ కాబట్టి క్యాంపులకు రాణిస్తలేదు మమ్మల్ని. ఇదే బాధ మాకు, బాత్రూమ్కు దానికి దీనికి తిప్పలు అవుతుంది. అంటే మీ దగ్గర పాస్పోర్ట్కి ఇట్లా ఏం లేదు? పాస్పోర్ట్ లేవు మాకు, కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నాయి కానీ కొంతమందికి 8 మంది రాక లేవు పాస్పోర్ట్లు. డబ్బులు అడుగుతున్నారు, 2,000-3,000 ఇట్లా డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను, ఏం కోరుకుంటున్నాను మాకు, కేసీఆర్ గారు మమ్మల్ని దయచేసి ఇంటికి తెరయ్యాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము దయచేసి చూడండి కేసీఆర్ గారు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ అడ్మిన్ మనుషులు చూడండి, నీ బిడ్డ లాంటి వాళ్ళు, నేను కూడా నీ బిడ్డ లాంటి వాళ్ళు అనుకుంటున్నారు. కంపెనీ మొత్తం బయట కొలసింది, ఇంత పడుకుంటారు సంగతి ఏంది, ఏం కథ, మీరే మరి దాని దృష్టి ఇక్కడ కాపాడలా చెప్పండి, ఎట్లా మరి ఏం సంగతి, మీరు మీరు చెప్తే మేము అర్థం చేసుకుంటాం కదా, మీరు చెప్పాలి బాధపడుతున్నాం సార్, మమ్మల్ని మేము ఎడి చేసి ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి సార్, కేసీఆర్ గారు మీ దండం పెడతాం సార్. మా ప్రాబ్లం బాగున్నది, నెల రోజుల నుంచి మా పిల్లలు అక్కడ కైకులు గుళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. మూడు చెప్తేనే వెళ్తలేదు, ఆడు చెప్తే ఒక ఆడు చెప్తే ఇంటికి అడిగి సార్, మమ్మల్ని కొద్దిగా తొందరగా ఇంటికి పంపిస్తున్నట్టు మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మా తండ్రి అయినా మా తల్లి అయినా నువ్వే కేసీఆర్ గారు, మీకు వందనాలు తండ్రి. ఓకే కేసీఆర్ గారు చెప్పండి, ఇప్పుడు మీ అందరూ మీకు తెలుసుకున్నా, వీళ్ళందరూ ముచ్చట తెలుసుకున్నారు కదా, ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఇప్పుడు దుబాయ్లో పని లేదు, ఏం లేదు, దాని పరిస్థితి బట్టి బయటకు చూసిన సాలరీ లేదు, ఏం లేదు, వీళ్ళ ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఇక్కడ ఎట్లా పడుకుంటారు, ఇక చిన్న ప్లేస్లో పడుకుంటారు, ఏమైనా పోలీస్ వస్తే కానీ ప్రాబ్లం అవుతాయి, అన్ని ప్రాబ్లం అవుతుంది మీకోసమే కానీ అందరు ఇక్కడ ఎట్లా చిన్న పిల్లలు ఉన్నారు, అన్ని సంగతులు ఎట్లా చెప్పండి మీరు, ఎట్లా ఏం సంగతి వీళ్ళ గురించి. తిరుపతి శ్రీకాళహస్తి దేవాలయంలో శుక్రవారం నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందని ఆలయ ఈవో తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుండి అయినా భక్తులు రావచ్చని, ప్రతి భక్తునికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. స్వామివారి దర్శనార్థం 300 మంది భక్తులు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. అభిషేకాలు, ఉచిత ప్రసాదాలు, హారతులు రద్దు చేశామన్నారు. వికలాంగులు, వృద్ధులకు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశం లేదని అన్నారు. భక్తులకు అనుమతి ఉండదు. దయచేసి అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇందులో తరకు ఓపెన్ చేయాలి. కానీ రెడ్ జోన్స్లో ఉన్న వాళ్ళు ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడానికి వీలు పడదు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఓపెన్ చేయడానికి వీలు పడదు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకుంటామని రమాకాంత్ మిత్రమండలి సభ్యులు తెలియజేశారు. గత 4 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామానికి చెందిన డెక్కాడితే కానీ డొక్కాడని లింగాల మల్లేశం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబం అనాథగా మారి ఎలాంటి నివాసం లేకుండా టెంట్ కింద ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న ఆవునూరు రమాకాంతరావు వారి రమాకాంత్ మిత్రమండలి తరపున 5,000 ఆర్థిక సాయాన్ని అందజేసి ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదరే శ్రీనివాస్, రమాకాంత్ మిత్రమండలి సభ్యులు గురుదాస్, మహేష్, రాజు నాయక్, వెంకటేష్ మూర్తి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు చేకూటి అనూష్, విజయరెడ్డి, రవి, భరత్, మురళి, కిషన్, లచ్చయ్య, ఉల్లి శ్రీకాంత్, చందు, స్వామి, రవి, భాను, ప్రవీణ్, ప్రశాంత్ కుమార్, అనిల్, అన్వేష్, రిధిక్, రాజేష్, మధు, శేషి, శ్రీనివాస్, హనుమంతు, ఆంజనేయులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వాళ్ళని ఆదుకున్నప్పుడే మానవ జాతికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. లింగాల మల్లేశం కుటుంబానికి రమాకాంత్ మిత్రమండలి అన్నగారు, రమాకాంత్ గారు, అడ్వకేట్ గారు సిరిసిల్ల నుంచి వారు వాట్సాప్ మరియు ఫేస్బుక్లలో ఈ వార్తను చూసి వారి తరఫున రమాకాంత్ మిత్రమండలి తరఫున 5,000 రూపాయలు వారు పంపడం జరిగింది. ఎందుకంటే
మల్లేశం కుటుంబం చాలా బీదార్ కుటుంబం. వాళ్ళ రికార్డే కానీ డొక్కా అనేటువంటి కుటుంబం. కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు, మరియు తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ మల్లేష్ కుటుంబానికి ఆదుకోనికి వచ్చినటువంటి రమాకాంత్ మిత్ర మండలి సభ్యులందరికీ మరియు అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆపదలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ ముందు ఉన్నటువంటి అన్నగారు, ఇతను చూసి మన రమాకాంత్ అన్నం చూసిన తర్వాత మరి మన గ్రామం మా దుమాల గ్రామంలో కూడా ఇప్పుడు చాలామంది ఈ సహాయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతే కాకుండా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే, ఎందుకంటే ఈ బీద కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. ఆదుకున్నట్టయితే వాళ్ళకు ఒక ఉండడానికి ఇల్లు కట్టించినట్టయితే వాళ్ళు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఒకరు ఇద్దరు ఆడపిల్లలు, ఒక చిన్న పెద్ద అమ్మాయి 6 సంవత్సరాలు, చిన్న అమ్మాయి 4 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ మండలంలో కానీ ఇతర మన జిల్లాలో కానీ ఎక్కడ ఎవరైనా దాతలు ఉన్నట్టయితే స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఇంటి పేరుతో సహా వారి పేరు, ఫోన్ నెంబర్ సేకరించాలని తెలిపారు. అనంతరం ఆయన్ను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామిడి శ్రీనివాస్, నరసింహాచారి, మెరుపుల గంగాధర్, ఐలా మహేష్, బొంగాని అశోక్, సుంకపాక చక్రవర్తి, మెరుపుల సంగీత తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పరిపాలన పూర్తయిన సందర్భం సగం సంవత్సరం పూర్తయింది. ఒక్కసారి ఈ దేశ ప్రజల్ని, గ్రామీణ వాతావరణ ప్రజల్ని వివరించుకోమని చెప్తా ఉన్నాం. అంటే ఆయన సాధించిన విజయాలను సామాన్య ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి మనం ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. 11వ తారీఖు నాడు 9 గంటలకు ఈ రాష్ట్రంలో ఉన్న 34,000 బూతులు, పోలింగ్ బూతులు కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ సమీక్ష కోసం బోయినపల్లి మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 44 బూతులలో కూడా ఆయన చేసిన విజయాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ప్రధానమంత్రి గారే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మనం చేసిన అద్భుతమైన విజయాలను వారు లేఖ ద్వారా చూపించారు. మనం ఆయన సాహసాలతో సంతకంతో ప్రజలకు మనం చేరవేసిన బాధ్యత మన అందరికీ ఉంది. అంటే ఈ ప్రాజెక్టు పాదయాత్ర, ఎల్లంపల్లి ప్రాజెక్టు పాదయాత్ర మనం ఎల్లంపల్లి కాడ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసినాం. ఆ పాదయాత్రలో మనం అందరం కూడా పాల్గొన్నాం. అప్పుడు ప్రారంభించిన దాన్ని పూర్తి చేసి దానికి రంగులు వేసుకుంటా ఉన్నాడు గులాబీ రంగులు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 3 అలంపిక్కింది, ఈయన వచ్చిన తర్వాత దండుకొని దానికి రంగులు వేసుకుంటా ఉన్నాడు. మరి ఆయకట్ట పెరిగింది, ప్యాడీ పెరిగింది, తీసుకుంటామని చెప్పి ఎక్కడ కూడా దరిదారు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా కొనుగోలు ఇంకా 100% పూర్తి కాలేదు. మళ్ళీ వ్యవసాయం మళ్ళీ ఖరీఫ్ వచ్చింది. మరి వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా మన అందరూ ప్రజలకు చెప్పాలి. రేపు మరొకసారి కూడా ఎలక్షన్లకు టీఆర్ఎస్ ప్రత్యేకమైన కేవలం ఒక భారతీయ జనతా పార్టీ చేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నిబద్ధత ఏదవుతున్నదో నిజంగా కూడా టీఆర్ఎస్ నిండగడతాం. మనం టీఆర్ఎస్ ఏం చేయలేదు ధైర్యంగా చెప్తా ఉన్నాం. ప్రజలకు కూడా 11 నుంచి 17 జరిగే కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయడం కోరుతాం. సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఆధునిక రైతు బజార్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రైతు బజార్ ప్రారంభించడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలలో రైతు బజార్ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కూరగాయలు అమ్ముకునే రైతులను గుర్తించి వారికి ముందుగానే ఫోటో ఐడెంటిటీ కార్డులను జారీ చేయాలన్నారు. రైతు బజార్లో స్వయం శక్తి గ్రూపులకు స్టాల్స్ అలాగే రైస్ కౌంటర్లను కేటాయించేలా ఏర్పాట్లు చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సాబోద్దీన్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోనారావుపేట మండలం మల్కపేట కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 9వ ప్యాకేజీ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ జనరల్ సెక్రటరీ రజత్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల్లో భాగంగా సొరంగం, పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, అదనపు కలెక్టర్ అంజయ్య, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. టోటలీ 85.20 meters, 85 meters ఇంటూ 20 meters విత్ స్ప్లెండ్ ఆఫ్ వెహికల్ సార్. ఓన్లీ 1 or 2 people. ఆడిట్ ఫోర్ లో చూడో సార్, ఇది ఆడిట్ ఫోర్ ఫ్యూల్ జరుగుతుంది, ఫ్యూల్ అంటే మనం 1.7 సార్, 300 చెప్పారు దాట్ వీఆర్ హ్యావింగ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కి ప్రాబ్లమ్. పేమెంట్స్ అయితే పేమెంట్స్ చూడండి, ఫైనాన్షియల్ పొజిషన్ కోవిడ్ వలన మనకు పెద్ద అంటే దెబ్బ పడింది. వీ విల్ క్లియర్ యువర్ పేమెంట్ ఆన్ ప్రయారిటీ బేసిస్ ఓన్లీ, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. రైట్ నా సాలరీస్ కట్ అవుతున్నాయి, నా సాలరీ 60% సాలరీ తక్కువ తీసుకుంటున్నాను, సో డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ పే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యాడ్ ఎ రివిజన్ ఆఫ్ ఎస్టిమేట్ ప్రాబ్లమ్ వచ్చింది, అంతా 2 years ఓన్లీ ఆగిపోయింది, అంతా లైక్ ఫాస్ట్ ట్రాక్ చేసి నేను క్లియర్ చేశాను. Now I shall not hear excuses. Frank ka we are telling you. First thing is that let us take item by item, sir. Yes, sir. Item by item this. ఏబీనాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.